హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీ హబ్ నేమో రెండవ దశ 2020 సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. అదే రకంగా కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఖమ్మంలో, వరంగల్ లో, మహబూబ్నగర్ లో ఈ అన్ని పట్టణాలు కలిపి ఒక్కొక్క చోట పెద్ద ఎత్తున డబ్బులు కూడా 40 కోట్లతో కరీంనగర్ లో, నిజామాబాద్ లో 50 కోట్లతో, వరంగల్ లో దాదాపు ఒక 60 కోట్లతో ఈ రకంగా మనం పెద్ద ఎత్తున డబ్బులు రాష్ట ప్రభుత్వమే సమకూర్చి ఈ సెకండ్ టియర్ సిటీస్ టియర్ టూ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రూరల్ ఇన్నోవేటర్స్ సోషల్ ఇన్నోవేషన్ కూడా రావాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వారు వివేకానంద్ గారు కార్పొరేట్ ఇన్నోవేషన్ సక్సెస్ స్టోరీస్ ని షోకేస్ చేయమన్నారు, తప్పకుండా చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు మన రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ కి పరిమితం కాకుండా ఇన్నోవేషన్ అనేది కాలేజీల్లో అదేవిధంగా స్కూళ్లలో హై స్కూళ్లలో కూడా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనే ఒక సంస్థను కూడా స్థాపించాం అధ్యక్ష. దానికి ఒక చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తద్వారా ఆగస్టు 15 నాడు జిల్లాల వారీగా మరి యంగ్ ఇన్నోవేటర్స్ ని రూరల్ ఇన్నోవేటర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 120 కాలేజీలు అదే రకంగా 100ల సంఖ్యలో స్కూళ్లలో ఇప్పటికే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకా కూడా దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు జీవన్ రెడ్డి గారు వి హబ్ గురించి అడిగారు అధ్యక్ష. ఇది విమెన్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి, ఇన్నోవేషన్ లో కూడా ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాలన్న ఉద్దేశంతో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా మనం ఎంకరేజ్ చేసే దిశగా మరి వి హబ్ అనే ఒక ప్రత్యేక సంస్థను ఆనాడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ లో భాగంగా చేపట్టాం అధ్యక్ష. అది ఇప్పటికే విజయవంతంగా నడుస్తూ ఉంది. ఒక 8 రాష్ట్రాలతో ఇప్పటికే మనం ఎంఓయూస్ కుదుర్చుకున్నాం అధ్యక్ష, అంగీకార పత్రాలు కుదుర్చుకున్నాం. ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా ఇన్నోవేషన్ లో మనం పార్ట్నర్ గా వారితో ముందుకు పోతా ఉన్నాం. అందులో గోవా ఉంది, ఢిల్లీ ఉంది, అస్సాం ఉంది, ఇంకా చాలా రాష్ట్రాలు చాలా సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారని అడిగారు మిత్రులు జీవన్ రెడ్డి గారు, అదే రకంగా సైదిరెడ్డి గారు అధ్యక్ష. మనము ఇక్కడ ఇక్రిసాట్ అనే ఒక సంస్థ ఉంది అధ్యక్ష. ఇక్రిసాట్ లో ఐ హబ్ అనే ఒక సంస్థ, ఇన్నోవేషన్ హబ్ అనే సంస్థను కూడా మనం ప్రారంభించుకున్నాం. అందులో వ్యవసాయ పరిశోధనలు, అందులో టెక్నాలజీ ఏ రకంగా వాడాలి అనే ఒక ప్రయత్నం కూడా బలంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారో ఆ రైతు వేదికల్లో కూడా రేపు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి మన రైతులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మెరుగైన సాగు పద్ధతులు, వారు ఎప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు సో చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఏ రకమైన పెస్ట్ ఇన్సిడెంట్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా వారికి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు సైదిరెడ్డి గారు మరి ఫేస్ నేను ఇందాక చెప్పాను అధ్యక్ష, డిసెంబర్ 2020 సంవత్సరానికి 2వ దశ సిద్ధమవుతుంది. టీ బ్రిడ్జ్ అనే సంస్థ ద్వారా మనం టీ హబ్ లో ఒక అంతర్భాగం అది. దాని ద్వారా కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చే స్టార్టప్లని మనం ఆహ్వానించడం, మన పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్లే విధంగా ఒక మాధ్యమాన్ని, ఒక వారధిని మరి టీ బ్రిడ్జ్ ద్వారా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థ ద్వారా ఈ పిల్లలందరికీ కూడా ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రము చేయనంత మరి పెద్ద మొత్తంలో ఈ ఉత్సాహవంతులైన యువతీ యువకులకు అంకుర పారిశ్రమలను స్థాపించే వారందరికీ కూడా మన ప్రభుత్వం ఇస్తున్నంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఇవ్వడం లేదని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను అధ్యక్ష.